కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చేస్తాయి. రెండు, దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మూడు, మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. నాలుగు, అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. ఐదు, నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఆరు, ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. ఏడు, మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. ఎనిమిది, పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. తొమ్మిది, ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిరువురు కామపీడితులవుతారు.